కాలేజ్లో బ్యాక్ బెంచర్స్ అంటే అయ్యో చాలా లొల్లి చేస్తారని అనుకుంటాం, కానీ ఈ బ్యాక్ బెంచర్ ఓ మంచి యాక్టర్ అయ్యాడు అని ఎవరూ కాదు, ఈరోజు మనతో ఉన్నారు దొర సాయి తేజ. సో అని ఇంటికి వచ్చాం, సో హోమ్ టూర్ చేద్దాం. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ సర్ప్రైజ్ హిమ్. కమ్ విత్ మీ. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్, థాంక్ యూ. సో సాయి తేజ, బ్యాక్ బెంచరా మీరు? ఈ బ్యాక్ బెంచర్ అనే కాన్సెప్ట్, అసలు బ్యాక్ బెంచర్స్ అంటే అల్లరి చేస్తారు, చాలా లొల్లి చేస్తారు అని అంటారు, మీరు కూడా అలానే చేసేవారా? 100% ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది, తగ్గేదైతే ఎక్కడ ఉండదు. ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది బ్యాక్ బెంచర్? లైక్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్, స్కూల్ డేస్, నేను ఏం చేసేవాన్ని, నా చుట్టూ జరిగిన మ్యాక్సిమం థింగ్స్నే దీంట్లో తీసుకొచ్చి పెట్టాను అన్నమాట. ప్లస్ నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్సే ఇప్పుడు టీమ్ మెంబర్స్, సో అలా ఇంక్లూడింగ్ ఫ్యామిలీ కూడా ఇదే లైన్లో ఉంది కాబట్టి ఇంకా ఈజీ అయిందనమాట టు అడాప్ట్ థింగ్స్. ఈ బ్యాక్ బెంచర్ని ప్రాపర్గా ఒక అంటే ఒక స్క్రిప్టింగ్ కానీ ప్రాపర్గా ఎక్కడ ఆపాలి, ఆడియన్ పల్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి అనేది అలా వెళ్ళిందనమాట. ఓకే, సో రాసేటప్పుడు మీరు అనుకున్నారా ఇంత అసలు ఫేమస్ అయిపోతారు, ఇంత పాపులర్ అయిపోతారు? అవును అనుకున్నా. అనుకున్నారా? ఇది ఎట్లా అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే అని చెప్పి అనుకునే చేసాం అంతే. ఓకే, సో సాయి తేజ ఈరోజు మాకు మీ ఇంటికి పిలిచారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో లోపలికి వెళ్దాం, హోమ్ టూర్ చేద్దాం. షూర్, ప్లీజ్ ప్లీజ్ కమ్ కమ్ కమ్, వచ్చేయండి. సో నేను మీకు ఒక స్పెషల్ వాచ్ చూపిస్తాను, ఇక్కడ ఉన్నాయి చాలా, కొన్ని ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ స్పేస్ లేక కొన్ని ఆఫీస్లో కొన్ని మా ఇంట్లో పెట్టేసాం. దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ థింగ్స్ యాక్చువల్లీ, అవర్ అచీవ్మెంట్స్ అనుకోండి. సో యూట్యూబ్లో ఒక ప్లేట్ కోసమే అందరూ చాలా ఆశపడతారు, చాలా ఎక్కువ ప్లేట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో అది మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అని ఆర్ ఫస్ట్ ఛానల్, వేర్ వి గాట్ ఫండెడ్ ఆర్ తేజ్ ఇండియా విత్ దట్ అమౌంట్. అది తేజ్ ఇండియా స్టార్ట్ అయింది, తర్వాత దొరసాయి తేజ్, వి స్టార్టెడ్ ఇట్ లైక్ అన్ ఎడ్యుకేషన్ ఛానల్, లైక్ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఛానల్, అదొక ఎడ్యుకేషన్ ఛానల్, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్గా స్టార్ట్ ఆఫ్ చేసాం అనమాట. లేటర్ ఆన్ ఇంకా ట్రెండ్కి తగ్గట్టుగా ఛానల్స్ థింగ్స్ అన్నీ మార్చుకుంటూ వెళ్ళి కొన్నిటి ఇన్యాక్టివ్ చేసుకోవడం, కొన్నిటిని సూపర్ యాక్టివ్ చేసుకోవడం, ఇలా అవి స్టార్టెడ్ థింగ్స్ అప్ అనమాట. అలా ఇది రందీర్కి వచ్చిన అవార్డు, సమ్ ఏదో ఇండియన్ స్టార్ అచీవ్మెంట్ అవార్డు, ఆస్కర్లా ఉంది ఇది, అదొకటి అక్కడ ఒకటి ఏవో వచ్చాయి, ఇంకా చాలా వీటంతేమి ఓకే మందే అని చెప్పి అనుకో. ఎంత టైం స్పెండ్ చేస్తారు మీ ఇంట్లో మీరు? మ్యాక్సిమం అక్కడే లోపలే స్క్రిప్టింగ్ అంతా చేసుకుంటూ దాని గురించే చూసుకుంటూ సిరీస్కి నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవాలని, విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, లైక్ అంటే నేను రైటింగ్ చేయాలి, డైరెక్షన్ చేయాలి, యాక్టింగ్ చేయాలి కాబట్టి టైం అంతా ఉండదన్నమాట. సో ఈ స్పేస్ చూస్తే ఎక్కువ బీన్ బ్యాగ్స్ ఉన్నాయి, సో మీతో పాటు ఇంకా ఎవరెవరు కూర్చుంటారు ఇక్కడ? నేను మా టీమ్ మెంబర్స్, మేము కాంటెంట్ గురించి మాట్లాడుకోవాలన్నా, చిల్ అవ్వాలన్నా, కలిసి తినాలన్నా, ఇదొక మండీ సెటప్ లాగా క్రియేట్ చేసుకున్నాం అనమాట, లైక్ టుగెదర్ కూర్చొని టుగెదర్ తినాలి, అందుకే అలాంటి ప్లేట్లో కొనుక్కుంటాం అనమాట, పెద్ద పెద్దవి, అలా అలా కలిసి తినాలి, కలిసి కూర్చోవాలని. అండ్ కొత్తగా రైటర్స్ ఏమైనా తీసుకోవాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా ఇక్కడ నుంచి ఆర్ యాక్టివిటీస్ విల్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి ఆ బగ్ స్టార్ట్ అవుతుంది మైండ్లో, అంతేనా? కైండ్ ఆఫ్, అంటే క్రియేట్ అయిన బగ్ని ఎనాన్స్ చేసేది ఇక్కడ. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మన కాంటెంట్ రైటింగ్ రూమ్కి, డిస్కషన్ రూమ్కి, పడుకునే రూమ్కి, అన్నీ అదే ఇంకా. సో ఫైనలీ వి ఎంటర్డ్ యువర్ బెడ్రూమ్. సో ఇక్కడ కాంటెంట్కి సంబంధించిన రైటింగ్స్ రాసుకోవడం, ఆలోచనలు పుట్టించుకోవడం, ఫైనల్ ఒక కాపీ చూసుకోవడం అదంతా ఇక్కడే అనమాట. దాని తగ్గట్టు సౌండ్ సిస్టమ్, స్టూడియో మానిటర్స్, ఒక చిన్న టీవీ అవన్నీ ఉండేవి, వి షిఫ్టెడ్ దేర్. సో వెరీ సింపుల్ లైఫ్ స్టైల్ మీది. అంతే. ఓకే, సో దట్స్ యువర్ కలెక్షన్ ఆఫ్ జాకెట్స్, ఇస్ ఇట్? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అంటే సీజన్కి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది అనమాట, కొన్నిసార్లు జాకెట్లు, కొన్నిసార్లు మంచి షర్ట్స్. ఓకే, సో మీరు షూట్ చేసేటప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు యువర్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్, సో ఎవరు డిజైన్ చేస్తారు? ఉమా మహేష్ అని మా టీంలో ఉంటాడు, ప్లస్ వర్ష వాళ్ళ మమ్మీ కూడా డిజైన్ చేస్తారు,
బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. మామూలుగా అయితే మేమే అనుకుంటాం అనమాట, ఇలా అయితే బాగుంటుంది, ఇలా ఇలా తీసుకెళ్దాం, ఇలా ఇలా తీసుకెళ్దాం అని. మెయిన్లీ ఉమా అయితే చూస్ చేస్తూ ఉంటాడు అనమాట, ఎప్పుడు 15 డేస్కి ఒకసారి వెళ్ళి అన్నీ కొనుక్కొని తెస్తూ ఉంటాడు. సో బ్యాక్ బెంచెస్ తర్వాత ఎక్కువ మీ గురించి ఇంకా వర్ష గురించి అసలు అందరు రాస్తున్నారు. యాక్చువల్లీ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? లైక్ వీఆర్ ఇన్ టు గుడ్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, సేమ్ టైం లైక్ టామ్ అండ్ జెర్రీలా అనుకోండి. ఎగ్జాక్ట్లీ మేము కెరియర్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. లైక్ షీఈస్ వెరీ యంగ్, షీఈస్ లైక్ 17, మొన్నే తన బర్త్డే, ఇవన్నీ అయినాయి. చాలా యంగ్ గర్ల్, వెరీ ఎంతూజియాస్ట్. షీ స్టార్టెడ్ హర్ ఓన్ ఛానల్ లైక్ ఇన్ఫినిటమ్ నుంచి. షీ హ్యాస్ హర్ ఓన్ ఫ్యాన్ బేస్. ఒక్కసారి 0 నుంచి 1.4 మిలియన్ అలా ఒక బౌన్స్ ఇలా కొడితే స్వింగ్ అయిన గర్ల్ అనమాట. లైక్ తనని బేబీ సూపర్ స్టార్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం, బేబీ మెగాస్టార్ అని. సో మీరిద్దరు కలిసి ఏదైనా లైక్ హ్యాంగ్ అవుట్ ప్లేసెస్కి ఎక్కడెక్కడ వెళ్తారు? మంచి మంచి ఆల్మోస్ట్ హైదరాబాద్ ఉన్న కాఫీ షాప్లన్నీ కవర్ చేసాం అనుకుంటా. లైక్ వీ వాంట్ టు ఈట్ వెరీ గుడ్ ఫుడ్, బాగా తినాలనుకుంటాం అనమాట. అలా అంతా కవర్ చేస్తూ ఉంటాం, అన్ని హోటల్స్, అన్ని రెస్టారెంట్స్, బాగా తినడానికి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, లాంజెస్, ఇలా ఇలా సంభవం. ఓకే, ఎందుకంటే ఎప్పుడు వర్ష అండ్ మీ గురించి అంటే మీరు లాస్ట్ టైం ఎక్కడో వ్యాలెంటైన్స్ డే కూడా సెలబ్రేట్ చేశారని చెప్పారు. సో అందుకే, సో వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ ఫైనలీ ఆన్ దిస్? లైక్ దట్ ఇంటర్వ్యూ ఇస్ లైక్ అబౌట్ రీల్ వ్యాలెంటైన్ పేర్ అనమాట. సో వి ఫెల్ట్ సంథింగ్ లైక్ ఓకే ఒకసారి చేద్దాం, ఎలా ఉంటుంది చూద్దాం రెస్పాన్స్ లైక్ దట్. సో దెర్ ఇస్ నో రియల్ టైమ్ వ్యాలెంటైన్ ఫర్ వర్ష? నో, లైక్ దిస్ ఈస్ నాట్ ద రైట్ ఏజ్ ఈవెన్ టు. వి వాంట్ టు జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ కెరియర్స్ అంతే. ప్రాపర్గా గ్రో అయిన తర్వాత ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్, ఇఫ్ అంటే ఈ రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవుతే మేబీ మేబీ వర్ష క్యాన్ బి యువర్ గర్ల్ ఫ్రెండ్. సరే, మేము అలా అని కాదు, ఏదైనా అవ్వచ్చేమో ఇన్ ఫ్యూచర్లో ఆన్ ద గోల్. తనకి చెప్పలేము, యా ఇంకా చెప్పలేము. మీకు మీ బ్రదర్కి ఎక్కువ గిఫ్ట్స్ వస్తాయా? ఏం రావు, నేనే అందరికి ఇచ్చుకుంటాను. అవునా, ఇప్పటి వరకు మీకు క్రేజియస్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు? క్రేజియస్ గిఫ్ట్ అంటే మొన్న బర్త్డేకి మా ఫ్రెండ్ ఇచ్చాడు, అది షో యూ. బాగా గుర్తు చేశారు. జస్ట్ సెకండ్. దిస్ ఈస్ ద గిఫ్ట్ యాక్చువల్లీ. నా ఫ్రెండ్ పేరు నిశ్చల్, ఆడు ఈ కాలానికి చెందిన వ్యక్తి కాదు. వాడు ఒక 1950 కాలానికి చెందిన వ్యక్తి అనమాట, అంటే అలా బిహేవ్ చేస్తాడు. ఆయనకి ఇచ్చిన గిఫ్ట్, ఆయనకి రాయల్ రాజులు కత్తులు అని చాలా ఇష్టమా? లైక్ అలాంటి ఫిలిమ్స్ అన్నా, అక్కడ నుంచి కథలు తీసుకొచ్చి చెప్పడం అన్నా, అప్పట్లో స్క్రిప్ట్ రైటింగ్స్ ఇలా జరిగేవట. సో ఇది పెన్, ఇవి వాటి నిప్స్, ఇది దాని ఇంక్, ఇది పెన్ రాసేటప్పుడు దీంట్లో డిప్ చేసి దీంట్లో పోసుకొని హావ్ టు రైట్. ఎప్పుడు వాడుతున్నారు మరి మీరు? ఇది స్టార్ట్ చేయాలి, నాకు నిన్నే మొన్న వారం అయింది అనుకుంటూ వచ్చా అంతే. అలా పక్కన పెట్టాను, ఈలోపు షూటింగ్కి వెళ్తున్నాం అని. సో చాలా క్రేజీగా ఉంటాయి ఇలాంటివన్నీ, చాలా బాగుంటుంది. ఐ థింక్ నేను ఒక రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ యునీక్ గిఫ్ట్ చూసింది ఇదే. ఎస్, ఇంక ఇలా చాలా వస్తూ ఉంటాయి. బుక్స్ అని కొన్నిసార్లు బుక్స్ చదువుతారా మీరు? యా మనకు చిన్న సైజ్ది ఉందనుకుంటా, అది కూడా బుక్ షెల్ఫ్స్ అండ్ ఆల్. నాకు ఇంకా ఒక పెన్ కూడా వచ్చింది, ఐ షో యూ. ఇది వర్ష గిఫ్ట్ చేసింది నాకు. లైక్ ఇది నా రైటర్స్ బ్లాక్కి సెట్ అవుతుందని వర్ష పంపించింది అనమాట. దిస్ వాజ్ లైక్ దీని మీద ఇలా పెడితే ఇది ఇలా హోల్డ్ అయ్యి ఉంటుంది అనమాట అలాగే. వెరీ నైస్, మ్యాగ్నెట్ తో, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్, చాలా డెలికేట్, చాలా కాస్ట్లీ. సో సాయి చాలా సెన్సిటివ్ అబ్బాయ్యా, ఇది దీనిలాగే ఎప్పుడు పడిపోతుందో తెలీదు, అందుకే నా వర్ష గిఫ్ట్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఇంకా స్క్రిప్ట్ రాయాలి, నెక్స్ట్ ఎపిసోడ్ దీంతో రాయాలి. సూపర్. సో ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ బుక్స్ అనమాట, ద సైకాలజీ ఆఫ్ మనీ, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇంకా బోల్డ్ అండ్ ఫేమస్ బుక్స్, హౌ టు బికమ్ ఏ పీపుల్ మ్యాగ్నెట్ అని, సేవ్ ద క్యాట్ అని, క్రేజియస్ బుక్స్ అనమాట. ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ అక్కడక్కడ రిఫర్ చేసినవి కానీ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కలెక్ట్ చేసి పెడతాను. బట్ సేమ్ టైం నా దగ్గర ఇలాంటి కార్స్ చాలా ఉన్నాయి, ఆర్సీ కార్స్. ఇది కూడా వర్షానే ఇచ్చింది. సో ఇది చాలా బాగా వెళ్తుంది. వర్ష మీకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది, మళ్ళీ మీరు వర్షకి ఏమి ఇచ్చారు? చాలా ఇచ్చాను, అలా ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటాం. ఏమి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అడుగుతా వర్షాన్ని. వర్షాన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు లైక్ తాయి ఏమి ఇచ్చాడు అని అడుగుతా. వర్ష ఉంటున్నప్పుడు తను ఇలాగే చూపిస్తుంది మీకు. ఏమి ఇచ్చారు, ఆమె బర్త్డేకి ఏమి ఇచ్చారు, ఆమె పెన్ ఇచ్చింది, మీరు బుక్ ఏమైనా ఇచ్చారా?
నేను తన 17 ఇయర్స్కి 17 గిఫ్ట్స్ ఏమో ఇచ్చాను. ఓ సూపర్. అంటే ఎవ్రీడే డే టు డే ఒకటి డైరీ అని, తన థింగ్స్ రాసుకోవడానికి అని, అంటే టు గ్రో హర్ సెల్ఫ్, టు సీ హర్ సెల్ఫ్ గ్రోయింగ్ అని చెప్పి ఐ గిఫ్టెడ్ హర్ లాఫింగ్ బుద్ధాస్ అని. ఇప్పటి వరకు వార్డ్రోబ్ చూసాం, ఇంకా గిఫ్ట్స్ చూసాం, అండ్ వాట్ ఆర్ ఆల్ దీస్ హెల్మెట్స్? లైక్ మన ఫ్లాట్లో ఎక్కువ మంది బాయ్స్ ఉంటారు, వాళ్ళు ట్రావెల్ అవ్వడానికి, సేమ్ టైం కొలాబరేషన్స్కి కొంచెం సేఫ్టీగా ఉంటాయని చెప్పి ఇలా ఆ ర్యాక్ని సెట్ చేసుకున్నాం అనమాట. ఓకే, వెరీ నైస్. ట్రావెలింగ్కి సంబంధించిన ఇక్కడ ఇక్కడ అయ్యేటట్టు. అండ్ హెల్మెట్స్ ఓకే, ఎందుకంటే బయట బైక్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి కాబట్టి హెల్మెట్ ఓకే. బట్ సైకిల్ ఏంటి? స్పోర్ట్సా? స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్ మీకు? మంచి కార్స్, బైక్స్, సైకిల్స్ ఇలాంటివన్నీ. ప్లస్ చాలా బాగుంది, ఇది మంచి స్టోరీ ఉందన్నమాట. లైక్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఈ కార్టూన్స్కి వాటికి డబ్బింగ్ చెప్పేవాడిని అనమాట. అవి ట్రావెల్ చేయడానికి నాకు సైకిల్ అవసరమయ్యేది, కానీ తొక్కాల సైకిల్ని తొక్కకుండా మనకి ఏదైనా చేయగలుగుతామని బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్ ఆ టైంలో కొన్నానమాట. అప్పుడు 30-40 థౌసండ్ అంటే వెరీ హ్యూజ్ అమౌంట్, ప్లస్ అంత ఎఫర్ట్ చేయలేంది, సైకిల్ మీద 30-40 వేలు ఎందుకు పెడతాం. సో లేటర్ నేను ప్రాపర్ సైకిల్ కొనుక్కోలేకపోయా, కొనుక్కున్నా సరే అది స్కూల్ టైంలో ఇరిగిపోవడం, ఇగ్నిషన్స్ వచ్చేసి అవన్నీ అవుతూ వచ్చేవి. ఇంకా ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ నాకు మంచి సైకిల్ కొనుక్కోవాలి, మనది అప్పుడు ఫుల్ఫిల్ అవ్వండి, ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవాలని. ఈ సైకిల్ ఏదో కాయిన్ తో కూడా నడుస్తుంది అంట, దాని యాక్సెస్ కీ లేకుండా జస్ట్ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో లైక్ క్రేజియస్ట్ సైకిల్ అనమాట, మంచి స్పీడ్ వెళ్తుంది, ప్రాపర్ ఆల్మోస్ట్ ఒక బైక్ లా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా వర్కౌట్ చేయాలంటే మీరు ఇంకా జిమ్కి వెళ్ళారు, ఇదేనా? జిమ్కి వెళ్తారా? జిమ్కి దీని మీద వెళ్తాం. జిమ్కి దీని మీద వెళ్తారంట? చూడండి ట్యాప్ ఇలా 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 పెట్టగానే అది ఆన్ అవుతుంది. ఆన్ అయింది. లైక్ ఇఫ్ యు జస్ట్ ట్యాప్ లైక్ దిస్ ఇట్ విల్ గో. ఎక్కువగా టైమింగ్స్ అనేవి ఏమి ఉండవు కదా మీకు, షూటింగ్ టైమింగ్స్, రొటీన్ కరెక్ట్గా ఉండదు. సో ఫిట్నెస్ వైపు ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు? లైక్ మాకు 6 మంత్స్ ముందు వరకు మేము చాలా వరస్ట్గా ఉండేవాళ్ళం అనమాట, ఫోటోలు అవి వేసుకొని. లెటర్ అన్న జిమ్ జాయిన్ అయ్యాం, అక్కడ మాకు వినోద్ అని చెప్పి మాకు మంచి ట్రైనర్ దొరికాడు అనమాట. అతను మమ్మల్ని వెనకాల పడి డైలీ అతనే వచ్చి కూర్చొని తీసుకొని వెళ్ళి మాకు ప్రాపర్ పర్సనల్ ట్రైనర్ కమ్ మంచి దగ్గర అయ్యాడనమాట. ఈజ్ లైక్ ఇన్ టు అవర్ టీమ్ అండ్ వీఆర్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు అలా ఆ భయ్య దయ వల్ల ఇంకొద్దో గొప్ప ఇప్పుడు కొంచెం ఫుడ్ ఫిట్గా ఉండి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటున్నాం. సో యాక్టింగ్ గురించి చెప్పారు, సైకిల్ కూడా చూపించారు, లోపల ఇంకో స్పెషల్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దామా? ప్లీజ్, ఫర్ షూర్, కమ్ 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 కమ్. సో ఇది డబ్బింగ్ స్పేస్ అనమాట. నేను డబ్బింగ్ చెప్తాను చెప్పాను కదా, దానికి సంబంధించి కొన్ని కొన్ని చిన్న చిన్న రికార్డింగ్స్ ఏమైనా మిస్ అయినప్పుడు, కరెక్షన్స్ అయినప్పుడు, లేదంటే మన వీడియోస్కి లైక్ తేజ్ ఇండియా వీడియోస్కి ఎక్కడైనా డబ్ చెప్పాలన్నా, చిన్న చిన్న వాయిస్ ఓవర్స్ చేయాలన్నా ఇక్కడ నుంచి చేసి పంపుతాము. ఇఫ్ నాట్ మామూలు వాళ్ళ థియేటర్కి వెళ్ళి చెప్పడం, అక్కడే డబ్బింగ్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటాం అనమాట. డబ్బింగ్లో మీరు చాలా క్యూట్ క్యూట్ వాయిసెస్, డోరెమాన్, పోకెమాన్ అలాంటి క్యారెక్టర్స్ కూడా చెప్పారు. సో సంథింగ్ ఫర్ అవర్ ఆడియన్స్. పోకెమాన్లో యాష్కి చెప్తాను అనమాట నేను, నా పేరు యాష్ కెచాప్, ఇది నా పార్ట్నర్ పీకచు, పీకచు థండర్ బోల్ట్ ను ఉపయోగించు, కమ్ ఆన్ పీకచు, ఇప్పుడు థండర్ వార్. ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. ప్లస్ నేను జెమిని టీవీలో షెన్ని అని ఒక సీరియల్ వచ్చేది, దానికి కూడా డబ్ చేసినప్పుడు గ్రేట్ అప్లాజ్ వచ్చిందనమాట. లైక్ దానికి వచ్చేటప్పటికి నేను శని, శని మహాదేవుణ్ణి, సంథింగ్ లైక్ దిస్, ఇలా గంభీరంగా చెప్తుండడం, ఇలా నేను చెప్పే ప్రాసెస్లో చాలామందికి పిల్లలకు అర్థమయ్యి అన్న నువ్వు తేజ్ ఇండియాలో యాక్ట్ చేస్తావు, ఇక్కడ డబ్బింగ్ నువ్వే చెప్తావు కదా అని చెప్పి కామెంట్స్ చేయడము, వచ్చి కలిసినప్పుడు అన్న అలా మాట్లాడు ఒకసారి అని చెప్పి అడగడము. సో యాష్ అనే క్యారెక్టర్కి చెప్పారు కదా చాలా ఫేమస్ అయింది, ఎగ్జాక్ట్లీ దాని గురించి ఏమంటారు మీరు? లైక్ అది నేను 2 స్టూడియోస్కి ఒకటే క్యారెక్టర్కి వేరువేరుగా చెప్తుండేవాళ్ళనమాట, టెలివిజన్కి, యూట్యూబ్కి, మళ్ళీ ఓటీటీకి, ఇలా అన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా ఆ క్యారెక్టర్కి నేనే చెప్పాను అనమాట. అది అంత బాగా గుర్తుండేది, అంత బాధ అని సెంటిమెంటల్గా యూస్ టు టేక్ అనమాట. సో డబ్బింగ్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఫేవరెట్ ఏంటది? అంటే లైక్ కాంటెంపరీ డబ్బింగ్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ వెళ్ళిపోతూ ఉంటుంది,
యా ఆల్ ద టైమ్ ఫ్రెష్గా దాన్ని ఫేస్ చేస్తూ ఉండడమే. సో దట్స్ హౌ ఇట్ వర్క్. ఈ డబ్బింగ్ థింగ్ నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నమాట. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? యూఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విచ్ యాక్టర్? రజనీకాంత్ గారు ఉండేవారు. దాని తర్వాత ఈ రీసెంట్ టైమ్స్లో అయితే నథింగ్, నో బడీ, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ కాంటెంపరీ. ఆ వారానికి ఆ హీరో అంతే. అలా అలా వి యూస్ టు సీ. సో అవి సీయింగ్ యూ ఆన్ బిగ్ స్క్రీన్, ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? వస్తున్నాయి కానీ లైక్ అంటే నేనే రాసుకొని నేనే యాక్ట్ చేసుకునే ఫార్మాట్లో ఉన్నాను కదా, అలాగే స్టార్ట్ ఆఫ్ చేయాలనేది కాన్సెప్ట్. బట్ వెరీ సూన్ అయితే డైరెక్టర్గా ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వడమో, లేదంటే అయితే ఫస్ట్ మంచి యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వడమో, రెండింటిలో ఏదో ఒకటి అయితే వెరీ సూన్ చేయబోతున్నా. ఆఫర్లు రావట్లేదని కాదు, ఇంట్రెస్టింగ్గా లేదు, అరే బాగా అనిపించట్లేదు, సౌండింగ్ నాట్ గుడ్. ఓకే, సో ఏ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయి మీకు? లైక్ మామూలుగా అయితే ఇప్పుడు వచ్చే కమింగ్ అప్ ఫిలిమ్స్లో అయితే, ఏదైనా ఆహాకి చేసే ఫిలిమ్స్లో అయితే కొంచెం ఆ యంగ్ టీనేజ్ బాయ్ రోల్స్ కానివ్వండి, కొన్ని కొన్నిసార్లు హీరోకి బ్రదర్ రోల్ కానివ్వండి, లేదంటే సెకండ్ లీడ్గా కానివ్వండి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఫిలిం ఆ ఏజ్ గ్రూప్లో జరిగే ఒక క్యూట్ బాయ్గా కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా అప్రోచ్ అవుతుంటారు. కానీ అవన్నీ మనం ఇక్కడ చేస్తున్నవే అనిపిస్తూ ఉండే అనమాట, అందుకని అటు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయలేదు. కానీ మీకు అనిపించట్లేదా లైక్ బిగ్ స్క్రీన్లో మీరే రాయాలి, మీరే యాక్ట్ చేయాలి, టూ మచ్ ఆఫ్ శ్రమ అనిపించట్లేదా? ఏం లేదు, అంటే నాకు చాలా ఈజీగా ఉండే ప్లేస్ అనమాట. నేను విజువలైజ్ చేసింది మనం క్రియేట్ చేయగలుగుతున్నాం అనుకుంది అయిపోతుందండి, ఇంకా ఇట్స్ అ క్రేజియస్ థింగ్. అందుకని నాకు అది క్రేజీగా అనిపిస్తుంది, అందుకని ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కొత్త ఎలిమెంట్ తీసుకొచ్చి పెడుతుంటున్నాం. ఇది మా డ్రాయింగ్ స్పేసు. సో మా డాడీ ప్లీజ్, ఆయన ఏదో వాట్సాప్ స్టేటస్లో అవి ఫార్వర్డ్ చేసుకుంటున్నాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఓకే. సో ఇంకొకటి మీ గురించి ఏం విన్నాం తెలుసా? చిన్నప్పుడు మీరు స్కూల్ కంటే ఎక్కువ షూట్ లొకేషన్స్కి తీసుకుని వెళ్ళారు మీరు పిల్లల్ని, అవునా? అవునండి, అప్పుడున్న మా ఎన్విరాన్మెంట్లో మన వృత్తిని మన ముందు గౌరవించుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏమైనా నాకంటే వాళ్ళు రాణిస్తారేమో. చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్యూట్గా ఉండి అందరినీ ఎక్కువగా మెస్మరైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అరే చూద్దాం ఒకటి, అప్పుడున్న పరిస్థితులే మాకు అలా ఒక దారిలోకి వెళ్ళాయి. సరే చూద్దాం, చదువు ఇది రెండు ఈక్వల్గా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే మంచిదే కదా అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చాం. సో తేజ, మీరు నాన్నగారు ఎలా చెప్పారు, లైక్ చాలా కష్టపడ్డారు మీ మీద, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది యాజ్ అన్ యాక్టర్? యాజ్ అన్ యాక్టర్ అంటే లైక్ కీప్ గోయింగ్, అంతే, ఇది ఇక్కడతో ఆపేది కాదు, ఇంకా ఎంత చేసినా ఎంతో బ్యాలెన్స్ ఉంటుంది, ఇంకా ఎంతో చేయాల్సింది ఉంటుంది. సో వీఆర్ ఆన్ ఇట్. అండ్ కమింగ్ టు రానా, హాయ్ అండి. తేజ అఫ్ కోర్స్ కనిపిస్తూ ఉంటారు అందరినీ, కానీ బ్యాక్ బెంచర్స్కి డిఓపి ఇస్ రానా, తేజ తమ్ముడు అనమాట. సో మీరు చెప్పండి, అసలు ఈ బ్యాక్ బెంచర్స్కి నేనే డిఓపిగా ఉండాలి ఎట్లా, అంటే ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది? ఒక డిఓపి ఉండేవాడు అనమాట. సో తను ఇంకా అప్గ్రేడ్ అవుతాను నేను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో నేను అప్పటి నుంచి జాయిన్ అనమాట. సో అమ్మ నాన్న ఆట అనేది ఫస్ట్ షార్ట్ ఫిలిం నన్ను తీసింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అనమాట. సో అక్కడ నుంచి ఇప్పుడు బ్యాక్ బెంచెస్ ఇప్పుడు దాకా నేనే డిఓపి చేసుకున్నాను అనమాట, అన్ని సీరీస్కి కానీ వీడియోస్కి కానీ అన్ని నేనే అనమాట. తేజ మీకేమనిపించింది, అంటే మీ బ్రదర్ ఏది చేస్తే బాగుంటుందా, ఆర్ ఎల్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ డిఓపిని తీసుకొస్తే బాగుంటుందా అని? అంటే డే వన్ నుంచి ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్డ్ అది ఇది అంటే ఏమీ కాదు, అంతా చూసి నేర్చుకుంది, అంటే అబ్జర్వేషన్ నుంచి వచ్చింది. అలాగే తమ్ముడు కూడా మెయిన్ చేసేటప్పుడు మెయిన్ చూసేటప్పుడు అంతా అబ్జర్వ్ చేసేవాడు. డే వన్ నుంచే అందరికంటే, అంటే ఇప్పుడున్న బిగినర్స్ ప్రోస్ వీళ్ళందరికంటే కూడా డే వన్ నుంచే చాలా డెవలప్లో ఉండేవాడు. అంటే మేము వీడి ముందే షూట్ చేసేవాళ్ళం, ఈయన ఏం చేయనిచ్చేవాళ్ళం కాదు ఎందుకు వీడికి వీడికి వచ్చింది ఎందుకు అని. బట్ హీ యూస్ టు క్యారీ అప్ ఎవ్రీథింగ్ వెరీ ఇన్ ఎ గుడ్ వే. అంతే, అంటే ఎక్స్పీరియన్స్డ్ తెచ్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. డే వన్ నుంచి ఫ్రెషర్స్ని తీసుకోవాలి. ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ అయ్యే సిరీస్లు కానివ్వండి, ఈ సిరీస్లో కానివ్వండి, ఎవరినైనా సరే కొత్త వాళ్ళనే తీసుకోవాలని. ఎక్స్పీరియన్స్డ్ ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ లెట్ దెమ్ కమ్, ఎందుకంటే దాని తగినట్టు బడ్జెట్ స్కేలింగ్స్ కూడా మేము ప్లాన్ అప్ చేసుకోవాలి. సో అదేదో ట్రైన్ అప్ చేసుకొని ఒక మనిషిని ప్రాపర్గా మేమే బిల్డ్ చేసుకుంటే మాకే మిగిలిపోతారు. ఇస్ ద నెంబర్ వన్ కాన్సెప్ట్, మా స్వార్థం అదంతే. సో యాజ్ బ్రదర్స్గా అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా వస్తుంది. సో అది ప్రొఫెషన్లో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడైనా ఇంటికి వచ్చిందా డిన్నర్ టేబుల్లో? యా ఫర్ ష్యూర్ వస్తుంది, తిట్నే గుర్తుపెట్టుకొని ఏడ్చేయడాలు అవుతుంటాయి, వాటి గురించి ఒక మూడు నాలుగు రోజులు డిస్కషన్లు అవుతాయి. ఇట్ విల్ హ్యాపెన్, అంటే అది మాకు హెల్దీగా అవుతుంది కాబట్టి ఇట్ నెవర్ ఇంటరప్టెడ్ ఈచ్ అదర్. మీరేమంటారు రానా? ఎమోషనల్ ఎవరు ఎక్కువ ఎమోషనల్, తేజనా రానా? నేను అంత ఎక్కువ బయటపడను,
పడితే ఫుల్ అప్పటికప్పుడే పడేసి మళ్ళీ వదిలేస్తాను. ఎవరు ఎక్కువ నాటి ఇద్దరిలో? మోస్ట్ హిలేరియస్ ఏమో తెలియదు, నేను అనుకుంటున్నాను. ఎక్కువ ఎవరు నవ్విస్తారు? నేనైతే. మీరేరా? ఓకే, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వర్షాని ఎవరు సెలెక్ట్ చేశారు, మీరా మీరా? నేనే. అంటే ఫస్ట్ రెండు మూడు సార్లు చూపించడం అయింది. సో అలా చూసుకుంటే తేజ ఫైనలైజ్ చేశాడు అన్నమాట. అంటే ఇలా అని కాదు, ఫస్ట్ ఒక ప్రొఫైల్ రాగానే నీరజు, ఉమా, నిశ్చలు అందరం చూసి ఒకరి తర్వాత ఒకరు అనుకొని గెట్ ఇన్ టచ్ విత్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే అందరు ఇప్పుడు సాయి తేజ్ అండ్ వర్ష వెరీ క్యూట్ అండ్ నైస్ పేర్ అంటున్నారు. సో ఆఫ్ స్క్రీన్ కూడా అట్లనే ఉంటారా ఇద్దరు? సరిపోయింది, ఎందుకని ఏం లేదు. అండ్ వీఆర్ గెట్ గుడ్ ఫ్రెండ్స్, లైక్ వీ వాంట్ టు గ్రో టుగెదర్. అంటే ఈ ఇండస్ట్రీని ఏంటి, ఈ కెరియర్స్ ఏంటి, ఎందుకంటే ఒకేసారి స్టార్ట్ అయినాయి, ఒకేసారి లెవలప్కి వచ్చాం కాబట్టి ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. అంటే ప్రీవియస్లీ మేము చూసిన ఈ సోషల్ ప్లాట్ఫామ్లోనే ఉన్న మెంబర్స్లా కాకుండా, అలాంటి పేర్స్లా అవ్వకుండా మేము ఇంకా బెటర్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు వాస్ ద కరెక్ట్ పాయింట్ వాట్ వీ డిస్కస్డ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి, ఎంత బాగా అనిపించింది మాకు అసలు ఇక్కడికి రావడం, మీ హోమ్ టూర్ చూడడం, అంతేకాదు అసలు మంచి క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ కూడా చూపించారు. థ్యాంక్స్ అ లాట్, వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాయి తేజ. ఇలానే బ్యాక్ బెంచర్ లా కాకుండా ఫ్రంట్ బెంచర్ లాగా ఎప్పుడు టాప్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఫర్ షూర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే ఇక్కడ వరకు ఈ స్పేస్ని ఇంతవరకు చూపించలేదు, మీరే ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా బోల్డ్ థింగ్స్ని చూపించాలి సూన్, అది కూడా ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో దాట్ వాస్ దోరా సాయి తేజ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎన్టీవీ. చూసారు కదా ఎంత బాగా హోమ్ టూర్తో పాటు ఆయనకి ఇంకా వర్షాకి వచ్చిన గిఫ్ట్స్ కూడా అసలు ఎంత క్యూట్గా చూపించారు. కెమెరా పర్సన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.